ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీతని బాగా మిస్ అవుతున్నాను. మామని చూడాలనిపిస్తా ఉంది. సీతకి కాల్ చేస్తే, మామకు ఫోన్ చేస్తే The number you have dialed is currently busy. Please try again later. సీత ఫోన్ ఎంగే చూస్తుంది ఏంటి? ఈ టైంలో మామ ఎవరితో మాట్లాడుతున్నాడు? The number you have dialed is currently busy. Please try again later. సీత ఇంతసేపు ఎవరితో మాట్లాడుతుంది? మామ ఇంట్లో ఉన్నాడా, ఆఫీస్లో ఉన్నాడా? హలో మామా. ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు? నీ ఫోన్ కంటిన్యూస్గా ఎంగేజ్ వస్తుంది. ఆ ప్రశ్న నాది. నీ ఫోన్ ఎందుకు ఎంగేజ్ వస్తుంది మామా? నేను నా ముద్దుల పెళ్ళాం కోసం ట్రై చేస్తున్నాను. అవునా? నేను నా ముద్దుల మొగుడికి ట్రై చేస్తున్నానులే. నేను మొద్దునా? మొద్దువు కాకపోతే బుద్ధుడువా? బుద్ధుడు భార్యను వదిలేశాడు. నీకు ఓకేనా? అమ్మో వద్దు. నువ్వు పదే పదే గుర్తొస్తున్నావు సీత. నాకు కూడా నువ్వు గుర్తొస్తున్నావు మామా. అక్కడ నువ్వు, ఇక్కడ నేను. ఇంకా మనం ఎన్ని రోజులు ఇలా విడిగా ఉండాలి? ఇంకో వారం రోజులైతే ఆషాఢం వెళ్ళిపోతుంది. ఇంకా వారం రోజులా? అంత బెంగగా ఉంటే చెప్పు మామా, ఇప్పుడే వచ్చేస్తాను. నిజంగా వస్తావా? రమ్మంటావా? రానా? వచ్చేస్తున్నా. వద్దొద్దులే. మా పిన్ని చూసిందంటే ప్రాబ్లం వస్తుంది. ఏం కాదు మామా, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాను. వీలు చూసుకుని నేనే అక్కడికి వస్తాను. మా మామకి అంత ధైర్యం కూడా ఉందా? చూస్తావా? గొంపదీసి ఇప్పుడే వస్తావా? ఇప్పుడు కాదు, కానీ త్వరలోనే వస్తాను. అయితే నీ ధైర్యానికి ఓ ముద్దు మామా. ఇచ్చింది ఉంచుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నీ ముద్దుని నీకే తిరిగి ఇచ్చేస్తాను. అసలు ఇచ్చావు, మరి వడ్డీ ఏది? నీ దగ్గరికి వస్తానుగా, అప్పుడు వడ్డీ ఇస్తాను. ఎప్పుడు వస్తావో, నేను ఎన్ని రోజులు వెయిట్ చేయాలో? ఆలోపు ఆషాఢం కూడా అయిపోతుందేమో. అన్ని రోజులు నేను ఇక్కడ ఉండను, ఆలోపే వస్తాను. నువ్వు అడిగింది ఇస్తాను. అబద్ధాలు చెప్పకురా, నిజం ఒప్పుకో. ఈ నాటకం ఆడినందుకు నాకు డబ్బులు ఇస్తాను అన్నారు. నాకు డబ్బులు వద్దు, నేను చేయను అన్నాను. తప్పుడు కూతలు కూసావంటే నీ నాలుగు చీరేస్తాను, ఎన్కౌంటర్ చేయిస్తాను. నేను చేయను అంటే ఇలానే బెదిరించారు. ప్రాణాల కోసం చేయాల్సి వచ్చింది. ఇందులో నా తప్పేం లేదు, అంతా ఈయనే చేయించారు. విన్నారు కదా, ఇది ఈ మేన మామగారి అసలు రూపం. తను హీరో అవ్వటం కోసం విక్కీని విలన్ని చేశాడు, ప్రీతిని భయపెట్టాడు. పోలీస్ అయ్యుండి
ఇలాంటి క్రిమినల్ పనులు చేయటానికి మీకు సిగ్గుగా లేదు? ఇలాంటి చీడ పురుగుల వల్లనే డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది. రక్షించే నెపంతో సమాజాన్ని, సొంత కుటుంబాన్ని మోసం చేస్తున్నారు. మీ నీచమైన నాటకం కోసం ప్రీతిని కష్టపెడతారా? మహా పెంపకాన్ని తప్పు పడతారా? మీరేం మంచండి? మీరు ఇలా చేస్తారనుకోలేదు మామయ్య. మీ మీద నా నమ్మకాన్ని ఒమ్ము చేసేశారు. మీలాంటి మేనమామ ఏ ఆడపిల్లకి ఉండకూడదు. మీరు ఇలాంటి వారని తెలిసే మా అమ్మ మీకు దూరంగా ఉంది. ఇప్పుడు అర్థమైందా జన? సుమతి మనకు కూడా ఎందుకు దూరంగా ఉందో? తోడబుట్టిన చెల్లెల్ని, చెల్లెలి కొడుకుని చంపాలని చూసిన కంసుడి లాంటివాడు ఈ శివకృష్ణ. చెప్పారు అత్తయ్య, క్యారెక్టర్లను, సాక్ష్యాలను తారుమారు చేయడంలో మీకు మీరే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు. ఏం మాట్లాడుతున్నావు సీత? నేను మీ నాన్న నిజస్వరూపాన్ని బయట పెట్టాను. మీ నాన్న ఎంత దుర్మార్గుడో మాకు ఇప్పుడే తెలిసింది సీత. అలాంటి తండ్రిని వెనకేసుకొస్తున్నావా? ఆ తండ్రికి పుట్టిన కూతురే కదా, ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయి? సొంత చెల్లెలి కూతురని కూడా చూడకుండా మీ నాన్న నా కూతురు మీద అఘాయిత్యం చేయించబోయాడు. తనను ఏం చేసినా పాపం లేదు. పాపం ఎవరు చేశారో నేను చెప్తాను కదా మామయ్య, ఎందుకు తొందరపడతారు? అన్ని చేసింది మామయ్య. సీత, విక్కి నిజం ఒప్పుకున్నాడు. అప్పుడే అనుకున్నాను విక్కీ లాంటి మంచి ఫ్రెండ్ ఇలా చేయడం ఏంటా అని. వీడు మంచోడు ముంచేవాడు ఇప్పుడే తేలుస్తాను. ఇదిగో అమ్మాయిలు, ఇలా రండి. మీరేంటే ఇలా వచ్చారు? నువ్వు అనుకుంటున్నట్టు ఈ విక్కీ మంచివాడు కాదు ప్రీతి, చాలా చెడ్డవాడు. వీడు రోగ్ ప్రీతి, డ్రగ్ అడిక్ట్. వీడిని నమ్మి రూమ్కి వెళ్తే నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేశాడు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.